ఇదే నా వాగ్దానం చేసిన తెలంగాణ ఇందుకోసమే నా సాధించుకుంది తెలంగాణ ఈ రోజు ఏమంటున్నారు కేటీఆర్ గారు తెలంగాణ తెచ్చింది వాళ్ళేనట అందుకని జీవితాంతం కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి టిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలట అయ్యా ఎవరు తెచ్చారు తెలంగాణ కోట్ల మంది ఆకాంక్షిస్తే వచ్చింది తెలంగాణ లక్షల మంది ఉద్యమిస్తే వచ్చింది తెలంగాణ వేల మంది వాళ్ళ ఆస్తులను త్యాగం చేసుకుంటే వచ్చింది తెలంగాణ వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చింది తెలంగాణ మరి కేసీఆర్ గారి కుటుంబంలో ఎంత మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఎంత మంది చచ్చిపోయారు కేసీఆర్ గారి కుటుంబంలో కేసీఆర్ గారేమో బాగుండాలి కేసీఆర్ గారేమో రాజ్యాలు ఏలాలి ప్రజలేమో అవస్థలు పడాలి ఆత్మహత్యలు చేసుకోవాలి ఈ రోజు ఏం జరుగుతుంది తెలంగాణలో ఎవరు తెచ్చారు తెలంగాణ కేటీఆర్ గారు కేసీఆర్ గారు అసలు కేసీఆర్ గారి కుటుంబం ఏం చేసింది ఉద్యమంలో పెట్రోల్ పోసుకున్నారు అగ్గిపెట్ట మర్చిపోయినట్టు నాటకం ఆడారు గడ్డాలు పెంచుకున్నారు దీక్షలు చేసినట్టు నాటకాలు ఆడారు వాళ్ళ రాజకీయాల కోసము ప్రజల్ని వాడుకున్నారు ఈ రోజు వరకు మళ్ళీ సెంటిమెంట్నే వాడుకుంటున్నారు ప్రజలను వాడుకొని వాళ్ళ సింహాసనాల కింద ఇన్ని సవాలు ఉన్నా కూడా వాళ్ళు మాత్రం రాజ్యాల నేరుతున్నారు ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు ఆత్మగౌరవం అంటూ వాడుకుంటున్నారు పెద్ద పెద్ద గడిలు కట్టుకున్నారు కోటల్లో రాజుల్లాగా బతుకుతున్నారు ఆత్మగౌరవాన్ని ఎడంకాలి చెప్పు కింద వేసి నలిపేస్తున్నారు ఇది కాదా ఈ రోజు జరుగుతున్నది ఏం మాట్లాడుతున్నారు ఈ రోజు తెచ్చింది వాళ్ళట అందుకని జీవితాంతం వాళ్ళకే ఓట్లేయాలట అయ్యా కేటీఆర్ గారు చిన్నదొర గారు మరి ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా మీరు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకపోతే అప్పులు పాలై కదా వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి అందుకు గాను మిమ్మల్ని ఏం చేయాలి ఇంతమంది నిరుద్యోగులు మీరు ఉద్యోగాలు ఇవ్వక ఏడేళ్లగా నోటిఫికేషన్లు ఇవ్వక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా మరి అందుకు గాను మిమ్మల్ని ఏం చేయాలి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు లంచంగా ఆడవాళ్ళ మాన ప్రాణాలు అడుగుతున్నారే అందుకు గాను మిమ్మల్ని ఏం చేయాలి పోడు పట్టాలిస్తానని వాగ్దా అందుకు గాను ఏం చేయాలి దళితులను ఓట్ల కోసం వాడుకుంటూ ఇప్పటి వరకు దళిత ముఖ్యమంత్రి అని మూడెకరాల భూమని దళిత బంధు అని ఇప్పటి వరకు మోసం చేస్తూనే ఉన్నారే అందుకని ఏం చేయాలి లక్షల కోట్లు మీ కమిషన్ల కోసం అప్పులు తెచ్చి ప్రతి కుటుంబం మీద 4 లక్షల రూపాయలు అప్పు పెట్టారే అందుకని మిమ్మల్ని ఏం చేయాలి కనీసము పంట నష్టపోతే నష్టపరిహారం ఇచ్చే దిక్కు కూడా లేని ఈ తెలంగాణలో ఈ దిక్కు మాలిన మీ పానలలో ప్రజలు నలిగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారే అందుకని మిమ్మల్ని ఏం చేయాలి మిమ్మల్ని చీపురుతో కొట్టాలనా చాటలతో కొట్టాలనా రోకలితో కొట్టాలనా రాళ్లతో కొట్టాలనా తరిమి తరిమి కొట్టాలనా లేకపోతే బొంద పెట్టాలనా ఏం చేసినా తక్కువ కదా ప్రజలేమో అప్పులు పాలయ్యి ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకోవాలి మీరు మాత్రం రాజ్యాలు ఏలాలి మీరు మీ కొడుకులేమో బాగుండాలి మీ కుటుంబంలో 5 ఉద్యోగాలు ఉండాలి మిగతా ప్రజలకు మాత్రం కనీసం నోటిఫికేషన్లు కూడా ఉండవు ఇందుకేనా మీకు రాజ్యాలు ఇచ్చింది ఇందుకేనా మిమ్మల్ని ఏలమని చెప్పింది మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఒకడు ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేశాడు బంగారు తెలంగాణ అని చెప్పి ఈ రోజు బాధల తెలంగాణగా అసలు పేదలకు బతుకే లేని తెలంగాణగా చేశారు బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా మార్చారు బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మార్చారు ఎందుకేయాలి మీకు ఓట్లు మీ మీద చెప్పులేయాలి ఈ రోజు వరకు కూడా